బర్లకు ఎంత మాత్రం అంత బెనిఫిట్ చూడండి అన్న బెనిఫిట్ మనకు బర్లతో మనం లాభం పొందాలంటే ఒకటే ఒక మార్గం అన్న పచ్చి మేత ఇంకోటి మేత మనం ఎంత వేస్తే బర్లు అంత గడ్డి అంటే అంత పాలిస్తే మనకు మనకు అంత బెనిఫిట్ ఇంకో పాలు విన్నా పాలు విన్నాక బర్లకు మేత వేసినా మంచిగా యథార్థం తింటున్నాయి అవి హే ఈ బర్రె అన్ని విధాలుగా మంచిగా ఉంది కానీ మొండి బర్రె పనికి మాలిన బర్రె మేత లేదే అంటే మేతను బయట పారేస్తుంది అదో పనికి మాలేది ఇక దోమల గురించి అని అవిడికిలా మంచిగా ఉండాలని చెప్పి పొగ పెట్టినా పొగ చూడండి ఎట్లా నిండిపోయిందో షెడ్ షెడ్ అంతా నిండిపోయింది షెడ్లో ఒక్క దోమగిలా ఉండదు నాకు తెలిసి ఎవరన్నా డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే మాత్రం అన్న అన్నీ అనుకూలంగా చూసుకొని పెట్టండి మేత మెయిన్ అన్న మేత మేత లేకపోతే మీరు డైరీ ఫామ్ పెట్ట అంటే బర్రెలు తేకుండానా బర్రెలైనా కానీ లేదంటే వేరేది ఏదైనా సరే ఆవులైనా సరే ఏవైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేత మేత లేకపోతే బర్రెలు పెట్టి వేస్ట్ అన్న నాకు తెలిసిన కాడికైతే నేను చెప్తున్నా నాకేమి దీంట్లో అనుభవం ఉండి అట్లా ఏం లేదు మేము ఇట్లాగా తెచ్చినాకనే నాకు అర్థమైందన్న నేను తెచ్చిట్లాగా ఓ 20 రోజులు అయింది ఎంత మేత పెడితే అంత పాలిస్తాన బర్రెలు మాత్రం బర్రెలలో మాత్రం ఏ ఇంత డోకా ఉండదు ఇంకోటి బర్రెలను చూసి తెచ్చుకోవాలి ఎందుకంటే పొడుస్తాయి పొడిచే బర్రెలు ఉన్నాయి అవి మనకు అలవాటు పడాలంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి బర్రెలను చూసి తెచ్చుకోండి అన్న నీకు నువ్వు ఇష్టం ఎంత మేత వేసి అంత తినాలి బర్రెలు తిన్నాయనుకో అవి దిల్కుషిగా పాలిస్తాయి లేదంటే ఇక మనకు ఉన్నట్టేనా కథ కరెంట్ పోయింది నా బర్రెలు కనిపిస్తున్నాయి అనుకుంటున్నా పొగ ఇష్టం ఉన్నదా పొగ వైట్యం ఇలా ఎందుకంటే గొయ్యలు బాగా గొయ్యలు అవుతాయన్నా ఇవి కనిపిస్తుందా బర్రెలకు బర్రెలకు కానీ మనం ఉండనిగ్గిలంగానే మనం జరసేపు అన్న కూర్చుంటాం కదా కూర్చున్నప్పుడు ఇలాగా ఇంకోటి పచ్చిమేత వేస్తే మాత్రం ఇవి కొంచెం ఇలా మిగిలబడైనా హాయ్ అన్న ప్రేమ్ గౌతమ్ ప్రేమ్ గౌతమ్ హాయ్ అన్న బ్రో మేత పెట్టకపోతే వేస్ట్ అసలు పాలు ఇయ్యి ఏమి ఇయ్యి మనం బర్రెలు తెచ్చుకొని ఇక పాలిస్తలేవు పాలిస్తానకనా కరెంటు పోయిందన్నా కరెంటు పోయినందుకు ఏం కనిపిస్తలేదు జర చైన్ కాడ్ ఉన్నాం కాబట్టి చీకటి ఊర్లు ఉంటే ఏం కాకుండానేమో వచ్చింది కరెంట్ ఇలాగ వచ్చింది మిస్టర్ పర్ఫెక్ట్ హాయ్ అన్న ఉదయం పూట ఈవినింగ్ పూట కొంచెం పొగ పెడుతున్నాం ఎందుకంటే ఈగలు ఉంటాయి కదా అవిడికి ఇలా ఇబ్బంది పెట్టగలే అని చెప్పి ఇక మనకైతే ఆల్ అవుట్ లేదంటే ఫాస్ట్ కార్డు ఏదో జట్టు ముట్టించుకుంటాం అవిడికి మాత్రం ఖచ్చితంగా పొగ పెట్టాలి పొగ పెట్టకపోతే కష్టం పొగ పెడితే ఏందనంటే అవిడికి మాది వికారాబాద్ అన్న వికారాబాద్ దగ్గర మాది ప్రేమ్ గౌతమ్ ఏమైందప్ప ఏంటి చేయని పడుతుంది నీకు ఓపిక ఉంటే చేయి లేదంటే లేదు దానికేముంది నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నా ఎవరైనా తెచ్చుకోవాలనుకుంటే జాగ్రత్తగా అన్నీ చేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్తున్నా దీని దగ్గర రెండు బర్రెలకు ఏం లేదన్నా 30,000 40,000 30 మీద సంపాదించవచ్చు అన్న పాలు పోయిన ఓపిక ఉండాలి పాలు పోయాలి ఎన్ని పాడీలు ఉన్నాయి అంటే అన్న పాడీలు అంటే గేదెలు అన్న మా దగ్గర రెండు ఉన్నాయి ఎక్క ఏం లేవు నేను తెచ్చిగిలంగా ఎక్క ఏం కాలేదన్న ఒక 20 డేస్ కావచ్చు ఎక్కువ ఏం కాలేదు ఒకవేళ మంచుకుంటే ఇంకా తెస్తామని చెప్పి మా ఒక ఎకరం నా అంటే ఎక్కడ నాటుకున్నాం గడ్డి అన్నిటికీ రావా అంటే బర్రెలకు ఇబ్బంది కావద్దని చెప్పి ఒక షెడ్ వేసుకున్నాం అవిటికి మంచిగా ఉండాలని చెప్పి ఇది కనిపిస్తుందో లేదో మొత్తం అయితే ఎక్కడ నాటుకున్న గడ్డి ఇదంతా ఎక్కడ ఉంటుంది చీకటి ఉంది కాబట్టి కనిపించలేదన్నా రేపు మార్నింగ్ చూపిస్తా ఇక షెడ్ అయితే